ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. డాక్టర్ తేజస్విని మనోజ్ఞతో అందరికీ యోగా కార్యక్రమానికి స్వాగతం. అందరికీ ఆరోగ్యం అంటేనే అందరికీ బెస్ట్ కావాలని కోరుకోవడం. మరి యోగా ఎలా చేయాలో కూడా ద బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ మనిషి చూపించాలి. అలాంటి ఒక పర్ఫెక్ట్ డాక్టర్ యోగాని తన జీవితంలో ఒక భాగంగా చేసుకుని ఎంతో సాధించింది. భరతనాట్యం ఆర్టిస్ట్, ఎన్సీసీ క్యాడెట్, యోగా ప్రాక్టీషనర్, మిస్ ఎర్త్ ఇండియా 2019 డాక్టర్ తేజస్విని మనోజ్ఞ. ఈరోజు లంగ్స్లో కఫాన్ని తోడేసే పర్వతాసం చూడబోతున్నాం. ఈ మధ్య వైరస్ వ్యాప్తి బాగా ఎక్కువైన తర్వాత ఆ వైరస్ లంగ్స్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లో చివరి భాగాలలో లోబ్స్లోకి వెళ్ళి అక్కడుండే గాలితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కలిగించి శ్లేష్మాన్ని విపరీతంగా ఉత్పత్తి చేసేసి గాలి ఆడకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. అలాంటి కఫము శ్లేష్మాలు ఊపిరితిత్తుల చివరి భాగాల్లో ఉన్నప్పుడు వాటిని పైకి నడిపించి తీసుకొచ్చి గొంతులో నుంచి బయటికి వెళ్ళిపోయేటట్టు చేసి దగ్గును త్వరగా తగ్గించటానికి, గాలి బాగా ఆడేటట్లు చేయటానికి ఈ పర్వతాసన బాగా ఉపయోగపడుతుందన్నమాట. మామూలుగా ఈ పర్వతాసనలో ఆ కఫాలు శ్లేష్మాలు అట్లా పెట్టి అట్లా లాగాలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా మనం యోగా మ్యాట్ మీద అట్లా బోర్లా పడుకోవాలి. ఇది అందరూ చేయగలుగుతారు, అసలు కష్టం కాదు, పెద్ద వయసు వారితో సహా సులువుగా చేయొచ్చు అన్నమాట. తర్వాత రెండు కాళ్లను దగ్గరకు జరపండి, పాదాలని మెల్లగా మడిచి భుజాల లైన్లో చేతులను అట్లా పెట్టుకోవాలన్నమాట. అరిచేతులు మీరు నేల కానిచ్చండి. ఆ తరువాత చేతుల మీద మెడ భాగాన్ని, ఛాతీ భాగాన్ని అట్లా పైకి లేపాలి. తర్వాత సీటు భాగాన్ని, కాళ్ళ భాగాన్ని కూడా అట్లా పైకి లేపాలి. ఇప్పుడు రెండు కాళ్ల పాదాలని, అరికాళ్ళని మనం నేల కానిచ్చేసేయాలి. పూర్తిగా పాదం అట్లా నేల కానాలి, మోకాళ్ళు బెండ్ చేయకూడదు. రెండు చేతులు కూడా అరిచేతులు నేల మీద అట్లా ఆనేస్తాయి. ఇప్పుడు నడుముని విరుస్తూ తల భాగాన్ని ఎంతవరకు వెనక్కి వంచి అట్లా ఉంచగలిగితే అట్లా తీసుకు వెళతాం. ఇప్పుడు చూడండి, ఒక పర్వతం లేచినట్లుగా మన శరీరం ఆకృతి వచ్చింది కాబట్టి పర్వతాసనం అని చెప్పారన్నమాట. ఇలా మనం ఉన్నప్పుడండి చూడండి, ఇక అక్కడ లంగ్స్లో ఉన్న కఫాలు శ్లేష్మాలు మెల్లగా ఇట్లా గొంతులోకి రావటానికి సులువు అవుతుంది. ఎవరికైనా దగ్గు, కఫము, శ్లేష్మాలు ఇట్లాంటి లంగ్స్లో ఉన్నప్పుడు ఇలా పర్వతాసనం చేసి కాస్త లైట్గా దగ్గుతూ ఉంటే ఆ లోపల ఉన్న కఫాలు శ్లేష్మాలు మనకి నడిచి గొంతు భాగానికి వస్తాయి. మనం లేచిన తర్వాత కాండ్రించి ఊసేస్తే శుభ్రంగా కఫాలు శ్లేష్మాలు బయటపడిపోతాయి అన్నమాట. కఫాలు శ్లేష్మాలు ఎంత త్వరగా ఖాళీ అయితే మనకు అంత త్వరగా గాలి బాగా ఫ్రీగా నడుస్తూ ఉంటుందన్నమాట. అంచేత ఇలాంటి పర్వతాసన వేయటం వల్ల కఫాలు శ్లేష్మాలు ఉన్నవారికి అలా పనికొస్తే, కఫాలు శ్లేష్మాలు లేని వారికి నడుము ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుందన్నమాట. నడుము భాగం, ముడ్డిపోసల దగ్గర భాగం ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుందన్నమాట. అంటే భవిష్యత్తులో నడు నొప్పులు, ముడ్డిపోసల దగ్గర డిస్క్ లాంటి నొప్పి లేకుండా చక్కగా చేయటానికి ఆసనం బాగా పనికొస్తుందన్నమాట. అంచేత ఎప్పుడన్నా అట్లాంటి సమస్యలుంటే మనం ఇలాంటి ఆసనాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. మెల్లగా ఉండగలిగినంతసేపు ఆసనంలో ఉండి అలా క్రమేపి ఆసనాన్ని మెల్లగా తీసేస్తూ కాళ్ళు చాపేసి మనం చేతులు అట్లా పక్కకు పెట్టుకుని విశ్రాంతి స్థితిలో అలా పడుకునే ప్రయత్నం చేస్తామన్నమాట. చూశారు కదా పర్వతాసన్. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఆ భంగిమల్లో ఇది ఒక పర్వతాసన భంగిమ మనం పెట్టి చేస్తుంటాం కదా, అనుభవం ఉన్న వారందరికీ గుర్తొచ్చి ఉంటుంది. కానీ ఈ ఆసనం చేసినప్పుడండి నడుము భాగం ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుందన్నమాట. ముడ్డిపోసలు, అట్లాగే తొంటి జాయింట్స్ కూడా, హిప్ జాయింట్స్ కూడా ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తాయి అన్నమాట. అంటే చేతుల మీద శరీరాన్ని అట్లా లేపి ఉంచటం వల్ల చేతులకు బలము చేకూరుతుంది, అట్లాగే నడుముకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ప్రక్కటెముకలు బాగా అట్లా సాగదీయటం వల్ల చూడండి ఈ వెన్ను భాగానికి ఇరువైపులో ఉన్న ఈ సైడ్స్ కొవ్వు కూడా బాగా కరుగుతుంది అన్నమాట ఈ ఆసనం చేయటం వల్ల. అలాగే ఈ ఆసనంలో ఆస్తమా సమస్యలు ఉన్నవారు, బ్రాంకైటిస్ ఉన్నవారు, రోజు సుద్దలు సుద్దలుగా కఫము తేమళ్ళు ఎక్కువ వస్తుంటాయి, అలాంటి వారు రోజు ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఇలా పెట్టి
ఒక 5-6 సార్లు 10 సార్లు మనం అట్లా ఉండి దగ్గుతూ ఉంటే కొద్దిగా కఫాలు శ్లేష్మాలు త్వరగా కిందకి నడిచి వచ్చేసేసి గొంతులో నుంచి బయటకు పోతాయి అన్నమాట. లంగ్స్ను పూర్తిగా ఖాళీ చేయటానికి మరి గాలి బాగా ప్రయాణించటానికి ఈ రకమైన పర్వతాసనంలో అలా గనక మనం చేయగలిగితే ఉన్న వాటన్నిటిని తొలగించుకోవచ్చు, అంటే లంగ్స్ని ఖాళీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఈ పర్వతాసనం అట్లా అభ్యాసం చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.